తినరండి ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త ఓ ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త సర్వజనులారా కనరండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. దేవుని మహాకృపచేత నిజానికి నా యొక్క బర్త్డేకి అనేక మంది విషెస్ తెలియజేశారు. ఎన్ని ఎస్ఎంఎస్లు వచ్చినాయో చెప్పలేదు కానీ వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసిన ఐఎమ్ రియల్లీ ఇమెన్స్లీ బ్లెస్డ్. ఇంతమంది నన్ను ప్రేమిస్తారని నేను అనుకోలే. తర్వాత ఎంత ప్రేమ ఆప్యాతలుగా పలకరిస్తారని నేను అనుకోలే. కొందరు పెద్దవాళ్ళు నా కొరకు ప్రార్థించారు, వాళ్ళు బట్టి నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. మీ ప్రార్థనలు నాకు కావాలి నిజంగానే. ఎంచేతనంటే నేనేదో ఒకవేళ సేవకునిగా నేను ప్రార్థన చేయాలని కోరుకుంటాను కానండి, నాకు కూడా మీ ప్రార్థనలు కావాలి. మీరు నా కొరకు మీరు ప్రార్థన చేయడం నాకు ఎంతో ఆశీర్వాదకరం, ఎంతో దీవెనకరం. కనుక అలా ప్రార్థించినటువంటి వారికి, పలకరించినటువంటి వారికి, ఎస్ఎంఎస్ చేసినటువంటి వారికి, మీ అందరికీ హృదయపూర్వకంగా నా తరపున, నా కుటుంబం అంతటి తరపున నేను వందనాలు తెలియజేస్తున్నా. నా బర్త్డే విషయంలోనే కాదు, కొంతమంది ఇలాగున్న ఈ యొక్క కార్యక్రమాన్ని చూచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిజానికి నన్ను ప్రేమించి అంత దూరం ప్రయాణం చేసుకుని వచ్చారు, నన్ను ప్రేమించి వచ్చారు. ఐ వాజ్ రియల్లీ మూవ్డ్. ఎందుకంటే ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం వ్యక్తిగతంగా దగ్గరికి వెళ్ళి పిలిస్తేనే తప్ప రారు అనేటువంటి రీతిగా ఉన్న ఈ పరిస్థితుల్లో దానికి నన్ను ప్రేమించి ఇలాగున్న శుభవార్తలో నేను చెప్పినటువంటి యొక్క మాటకి మీరు విలువనిచ్చి మీరు వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నా. అలాగనే ఒకవేళ కొంతమంది రాలేకపోయినా ఆ రోజును ప్రార్థన చేశారు, ఆ రోజును కూడా నన్ను ఫోన్ చేసి మరి పలకరించారు, మీ అబ్బాయి మ్యారేజ్కి కంగ్రాచులేషన్స్ అండి, విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి, ఇలాగున్న ఎన్నెన్నో మాటలు మీరు తెలియజెప్తూ వచ్చిన. నిజానికి ఒక పక్కన బిజీగా నేను తిరుగుతూ ఉన్నా, ఆ వస్తున్న ఫోన్ కాల్స్ నేను రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మాటలు వింటున్నప్పుడు నా హృదయం ఉప్పొంగుతూ వచ్చింది. ఎంతమంది నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారు, నాకు ఎంతో బలం అనిపించింది. సో వన్స్ అగైన్ హోల్ హార్టెడ్లీ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ మై హార్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ దిస్ ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమం ద్వారా నేను మీకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు, అభినందనలు ప్రభు నామంలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నా. వెళ్ళ ఈ వారంలో మనకి జరగబోయేటువంటి మరి యొక్క కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మన దేశానికి కలిగినటువంటి యొక్క ఇండిపెండెన్స్ కదా, స్వాతంత్ర దినోత్సవం మనకి ఆగస్ట్ నెల 15వ తారీఖున మనకి దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక రోజు. బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనలో చాలా కాలం మనం ఉండిపోయి ఉన్నాం. ఆ బ్రిటిష్ వాళ్ళు వాస్తవానికి మిరియాలు, అలాగనే ఈ యొక్క యాలకులు, లవంగాయలు ఇలాంటి వాటిని వ్యాపారం చేసుకున్నానుకునేటువంటి రీతిగా వచ్చి, ఆ తదుపరి వాళ్ళ యొక్క వ్యాపారంలో వాళ్ళు అభివృద్ధి చెంది, అభివృద్ధి చేసుకొని పెంపొందించుకొని రాను రాను వాళ్ళ యొక్క తుపాకీలతో వాళ్ళ యొక్క మిలిటరీ సెక్యూరిటీలు వాళ్ళు తెచ్చుకొని ఆ తర్వాత మన యొక్క దేశాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. ఈ దేశాన్ని వారి యొక్క పరిపాలనలో తీసుకొని వెళ్ళి ఉన్నారు. అలాగున బ్రిటిష్ సామ్రాజ్యం మనల్ని ఏలుతూ వచ్చింది. మన యొక్క పితరులైనటువంటి వాళ్ళు చాలామంది పోరాడి పోరాడి ఎలాగైతేనే మన యొక్క దేశానికి ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో నుండి స్వాతంత్ర్యాన్ని మనకు తీసుకుని వచ్చినారు. అందుచేత ఆగస్టు 15వ తేదీన మన యొక్క భారతదేశ పౌరులంగా మనం అందరం స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నాం. స్వాతంత్ర్యాన్ని బట్టి మన దేవునికి మన స్తుతులు మనం చెల్లించుకుంటున్నాం. ప్రయాసపడినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన యొక్క దేశ గీతాలను మనం పాడుకుంటూ మన దేశాన్ని గురించినటువంటి యొక్క అతిశయంతో, మన యొక్క దేశాన్ని గురించినటువంటి యొక్క గొప్పతనంతో మనం దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటున్నాం. నా మటుకు నేను ఖచ్చితంగా చెప్తా. ఈరోజు స్నేహితులరా, నేను ఇజ్రాయెల్ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు నేను మన భారతదేశం జెండాను తీసుకొని వెళుతూ ఉంటాను. నేను ఆ యొక్క దేశంలో ఆ వీధుల్లో నేను తిరిగేటప్పుడు మన వాళ్ళకి ఈ దేశపు జెండా చూపించినప్పుడు వాళ్ళు నన్ను వెంబడించడానికి అయినటువంటి రీతిగా 50 మంది దగ్గర దగ్గర నాతో పాటు వస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ నన్ను వెంబడిస్తూ ఉంటారు. ఆ జెండాని వాళ్ళు వెంబడిస్తూ ఉంటారు, భారతదేశపు జెండా. ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క 3 దేశాల్లో కూడా, ఐగుప్తు దేశం కానివ్వండి, ఇజ్రాయెల్ దేశంలో కానివ్వండి, పాలస్తీనా దేశంలో కానివ్వండి, లేకపోతే జోర్డాన్ దేశంలో కానివ్వండి, మన దేశం చూచిన వెంటనే ఇండియా నమస్తే, ఇండియా నమస్తే అని చెప్పేసి ఎలా చేతులు జోడించి చెప్తూ ఉంటారండి. అబ్బా ఎంత గౌరవమో, నాకైతే ఎంత అతిశయమో. నేను ఒక భారతీయుడను కనుక నేను మొదట ఈ దేశంలో నేను పుట్టినటువంటి దాని ప్రకారంగా ఈ దేహాన్ని బట్టి నేను అంటాను, నేను మొదట భారతీయుడిని. నా విశ్వాసమును బట్టి నేను క్రైస్తవుడినై ఉన్నాను. నా నమ్మిక యేసుక్రీస్తు ప్రభువని నేను నమ్మి ఉన్నాను కనుక నేను క్రైస్తవ విశ్వాసంలోనికి వెళ్ళిన క్రైస్తవుడినై ఉన్నాను.
చాలా మంది తెలియక వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రైస్తవుల గురించి ఏవో అపోహలు పెట్టుకుంటూ ఉంటారండి. ఏమో ఒకవేళ ఈ రోజుని నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఒకవేళ అలాంటి అపోహలు పెట్టుకుని క్రైస్తవుల గురించి వేరు వేరు మాటలు మాట్లాడుతుంటే వద్దండి, అనవసరంగా ఆడిపోసుకోవద్దండి. క్రైస్తవులు భారతీయులు, మొదట క్రైస్తవులు భారతీయులే. భారతీయులైన తర్వాతనే వాళ్ళు క్రైస్తవులు అయ్యారు. వాళ్ళ యొక్క నమ్మిక, వాళ్ళ యొక్క విశ్వాసం. మన యొక్క దేశం లౌకిక రాజ్యం, మన యొక్క దేశం మనకు ప్రజాస్వామ్య రాజ్యం. మన యొక్క దేశంలో మత స్వాతంత్రం అనేటువంటిది మనం కలిగి ఉన్నాం. ఎవరి విశ్వాసాలని వారు వెంబడించవచ్చు, ఎవరి ఇష్ట ప్రకారంగా వారి విశ్వాసాలని వారు వెంబడించవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి యేసు ప్రభునందు విశ్వాసం ఉంటే యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలుగా వారు ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి మరి యొక్క విశ్వాసంలోనికి వెళ్ళినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి వారి యొక్క మతం అనేటువంటి రీతిగా వారు పరిగణించబడుతూ ఉంటారు. మన దేశంలో ఇంకా నిజాన్ని చెప్పాలంటే ఇలాంటి స్వేచ్ఛ చాలా ఉంది. మన దేశంలో ఒకవేళ ఎవరు ఏ మతాన్నైనా వారు స్వీకరించవచ్చు, ఎవరు ఏ విశ్వాసాన్నైనా వారు కలిగి ఉండొచ్చు, వారి వారి విశ్వాసాలని వారు కాపాడుకుంటుండొచ్చు. సో ఈరోజు నేను ఒక భారతీయుడనగా, ఈ భారతదేశ పౌరుడనగా, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పాస్పోర్ట్ కలిగినటువంటి వానిగా, నేను ఎక్కడికి వెళ్ళినా భారతీయుడిని అని నన్ను చూచిన వాడిని, నా రంగు చూచిన వాడిని ప్రజలు గుర్తించి ఇండియా అనేటువంటి రీతిగా వారు పిలుస్తున్న ప్రకారంగా ఈరోజు నేను ఒక భారతీయుడిగా నా దేవుని స్తుతిస్తూ ఉన్నా. ఈ దేశానికి దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నా. అదే సమయంలో మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నా. అదేమిటనంటే మరీ అంత కోపం కసి పెంచేసుకొని ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ఇలాగున్నా మనల్ని దోచుకున్నారు, చెడ్డోళ్ళు, డామ్ డీమ్ టపాక అని చెప్పేసరి వాళ్ళని మనం దుయ్యబట్టేదానికంటే వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన మేలులు కొన్ని ఉన్నాయి. అలాంటి విషయాలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి వల్లనే మనకు రైల్వేలు అనేటువంటివి ఏర్పాటు చేయబడింది. ఆ బ్రిటిష్ వాళ్ళ వల్లనే మనకు విద్యా విధానం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఆ విద్యలో కూడా స్త్రీలైనటువంటి వారు కూడా విద్యను పొందుకోవచ్చు అనేటువంటి రీతిగా స్త్రీలకు విద్యా విధానం అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. ఆ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆసుపత్రులను ఏర్పాటు చేయించి మనకు వైద్యం అనేటువంటిది వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వైద్యాలయాలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, ఇలాగున్న వివిధమైనటువంటి ఆలయాలుగా వారు వచ్చిన తర్వాత నెలకొల్పబడినటువంటి ఒక రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు అనేటువంటి ఒక విషయాలు మనకు ఏర్పాటు చేయబడినటువంటి. సో ఇలాగున వారు కొన్ని మంచి విషయాలను మన కొరకు విడిచిపెట్టి వెళ్ళారు. వాటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించవచ్చు, దేవుణ్ణి గణపరచవచ్చు. కనుక మనం ఊరికే తిట్టేసుకోవద్దు. ఒకవేళ వాళ్ళు చేశారు, నేను కాదనట్లే, వాళ్ళు మనల్ని పరిపాలన చేశారు, మన మీద బట్టనలతో నొక్కు పెట్టినట్టుగా నొక్కు పెట్టారు, మనల్ని అణిచారు, మనల్ని దోచుకున్నారు, మన యొక్క సామాగ్రిని లేక మనకున్నటువంటి వనరుల్ని వాటిని దోచుకున్నారు, వాటిని తీసుకుని వెళ్ళారు. బట్ అట్ ది సేమ్ టైం వారు చేయగలిగిన కొన్ని మంచి పనులు కూడా వారు చేస్తున్నారు. కనుక వారికి మన యొక్క అభినందనలు అనేటువంటి మనం తెలియజేసుకుందాం. ఈరోజుని మనకి స్వాతంత్రం అనేటువంటిది కేవలం దేశానికైనటువంటి ఒక స్వాతంత్రమే మనం ఆలోచిద్దామా, లేకపోతే ఇంకా ఏదైనా స్వాతంత్రం అనేటువంటి ఒక విషయాన్ని గురించి మనం లోతుగా ఆలోచించవచ్చా? ఈరోజుని మన దేశానికి స్వాతంత్రం వచ్చినంత మాత్రాన్ని ఒక మనిషి తన యొక్క జీవితంలో నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ఉండియున్నాడా? స్వాతంత్ర్యం అనంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను రోడ్డు మీద నడుస్తాను, నేను స్వతంత్రుడిని గనక నేను కర్ర తిప్పుకుంటూ నడుస్తాను, నేను స్వాతంత్రుని గనక ఎవరిని మట్టుకు వాళ్ళని తిడతా కూర్చుంటాను, నేను స్వాతంత్రించిన గనక ఎవరిని కొట్టాలంటే వాళ్ళని కొడతా కూర్చుంటాను అనేటువంటిది, ఇదియా స్వాతంత్ర్యం? ఇట్టి స్వాతంత్రం మనకు నిజమైనటువంటి స్వాతంత్ర్యమా? లేదా ఒకవేళ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటూ మనం నిజంగా ఇంకా స్వాతంత్రంలో ఉండి ఉన్నామా, లేక ఏదైనా పరిస్థితుల్లో ఉండి ఉన్నామా? ఇవి ఆలోచన చేసినప్పుడు బైబిల్ గ్రంథంలో నుండి నేను కొన్ని వచనాలు మీ కొరకు చదవాలని ఆశపడుతూ ఉన్నా. యోహాను సువార్త 8:31 దగ్గర నుంచి ఉన్న మాటలు నేను మీ కొరకు చదువుతున్నా. యోహాను సువార్త 8:31 నుండి, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు ఆ యూదులైనటువంటి వారు, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూ యవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుతురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు.
మీలో ఉన్న వాక్యము నాకు చోటు లేదు గనక మీరు నన్ను చంప వెతుకుచున్నారు. దేవుని వాక్యం అదే పైన ఉన్నటువంటి మాటల్లో చూస్తే సత్యం. ఈరోజు మన యొక్క ప్రోగ్రాం విషయంలో కూడా నేను ఆలోచన చేస్తే ఈయన కార్యక్రమం కొన్ని సంవత్సరాలుగా ఈ శుభవార్త టీవీ ఛానల్లో నేను మీతో పంచుకుంటున్నటువంటిది ఈ సత్య సువార్త. సమ్ ఆఫ్ గాడ్ హెస్ గివెన్ అండి బాబు, దేవుడు ఇచ్చినటువంటి ఒక విషయం అండి బాబు. ఈ 58వ సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు నేను మీతో ఈ మాట పంచుకుంటున్నాను. అసలు నా పేరు నా తల్లిదండ్రుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఎంత ఆలోచనతో దేవుడు పెట్టించాడండి నా తల్లిదండ్రుల ద్వారా ఈ పేరు. నేను రక్షింపబడిన తర్వాత పెట్టుకోలే, సేవలోనికి వచ్చిన తర్వాత నేను పెట్టుకోలే, సువార్తను ప్రకటిస్తున్న తర్వాత పెట్టుకోలే. ఈరోజుని నా యొక్క ప్రోగ్రామ్ టైటిల్ ఈ సత్య సువార్త. ఈరోజున నా పూర్తి పేరు కూడా ఈ సత్య సువార్తయే. ఈ సత్య సువార్త రాజు, ఈ సత్య సువార్తకే ఒక రాజుగా నా దేవుణ్ణి నిలబెట్టి సువార్తను ప్రకటించుకుంటూ వెళుతున్నాడు. ఇంటి పేరు ఈలి, అందుకని ఈ దీర్ఘంతో కూడినటువంటి ఒక మాట వస్తుంది. సత్య అనేటువంటిది నా పేరులో ఉండినటువంటిది. మా తాతయ్య గారి పేరు, అమ్మల నాన్నగారి పేరు సత్యానందం గారు. ఆయన ఆ దినాల్లో చనిపోయారని ఆయన పేరును తీసుకుని ఆయన పేరులో నుండి సత్యాన్ని తీసుకున్నారు. నాన్నగారు సువార్తికుడిగా వెళ్ళారు, కాపరిగా ఉంటూ సువార్తికుడిగా వెళ్ళినారు శ్రీకాకుళం ప్రాంతానికి. అక్కడ పుట్టాను నేను, శ్రీకాకుళంలో పుట్టాను నేను. పొందూరు అనేటువంటి ఒక గ్రామంలో నేను పుట్టడం జరిగిందని చెప్పేశారంటారు. సువార్తికుడిగా వెళ్ళినప్పుడు నేను పుట్టాను కనుక సువార్త అని కలిపారు. అఫ్కోర్స్ నాన్నోళ్ళకి పుట్టినటువంటి ప్రథమ సంతానం జయశాంతరాజు అనేటువంటి ఒక పేరు కలిగినటువంటి ఆయన 2 సంవత్సరాల వయసుకి జ్వరం వచ్చి 2 దినాలు సడన్ గా అకస్మాత్తుగా చనిపోయాడు. ఆ తట్టుకోలేనటువంటి ఒక తల్లిదండ్రులు అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళిపోయారు. అది సామర్లకోట దగ్గరున్న పెద్దాపురం దగ్గర నాన్నగారు పనిచేస్తుండేవారు. అక్కడి నుంచి వారు శ్రీకాకుళానికి వెళ్ళిపోయారు. సో అక్కడికి వెళ్ళాక నేను పుట్టాను గనక ఆ పెద్దన్నయ్య 11వ నెల 11వ తారీఖు 11 గంటలకు పుట్టాడని, నేను 8వ నెల 8వ తారీఖు 8 గంటలకు పుట్టానని ఆ పెద్ద ఆయన యొక్క పేరులో నుంచి రాజు తీసుకుని వచ్చి నాకు కలిపారు. ఈ సత్య సువార్త రాజు. ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు సువార్త యేసును గురించిన వార్తనే నేను చెప్తున్నా స్నేహితులారా. సత్యము యేసే సత్యం, దేవుని యొక్క వాక్యము సత్యం. బైబిల్ చాలా క్లియర్గా చెప్తున్నటువంటి ఒక మాట, దేవుని వాక్యము సత్యము. యోహాను సువార్తలో ఆ మాట అంటాడు, నీ వాక్యమే సత్యము. సత్యమైనటువంటిది ఎప్పటికైనా సత్యమే, కొన్ని వేల సంవత్సరాలకైనా సరే సత్యమే. అట్టి సత్యముని నేను ప్రకటించడానికి నా ప్రభు నన్ను ఈ లోకంలో జన్మింపజేశాడు. మరి యొక్క సంవత్సరం అనే దయా కిరీటాన్ని నాకు ఇచ్చాడు. ఈ 58వ సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ మొదటి వర్తమానంగా నేను మీతో పంచుకుంటున్న మాట ఏంటంటే, సత్యము మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. సత్యమై ఉన్నటువంటి ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉన్నారు. సత్యమై ఉన్న దేవుని వాక్యము మనలను స్వతంత్రులనుగా చేస్తూ ఉన్నది. ఈరోజు మీరు వింటున్న ఈ సత్య సువార్త అనగా నేను చెప్తున్న మాట కాదు, ఇది నా మాట, నా ప్రసంగం కాదు. నేను ప్రకటిస్తున్న యేసుని గూర్చిన సువార్త, సత్యమును గూర్చిన సువార్త. ఈ సత్య సువార్త ఉంది చూశారు, ఇది దేవుని యొక్క శక్తి. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పాపములో నుంచి బంధకాలలో నుంచి విడుదల కలిగించేటువంటి శక్తి ఈ సత్య సువార్త కలిగినటువంటిది. ఈరోజుని అట్టి సత్య సువార్తనే నేను మీతో చెప్తున్నా. వెల్ అఫ్కోర్స్ మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలకు లాగా, అనగప్పుడు నేను చదివినటువంటి ఒక వాక్య భాగంలో ఉన్నటువంటి ఒక యూదులకు లాగా మనం అనుకుంటాం కదా, ఇదేంటి పాస్టర్ గారు మేమేమి బానిసలం కామే, ఒకరికొకప్పుడు ఎప్పుడో మన యొక్క దేశానికి స్వాతంత్రం వచ్చేసింది, ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో నేను పుట్టి ఉన్నాను, స్వతంత్ర భారతదేశ పౌరుడిగా నేను ఉంటూ ఉన్నాను, మనం ఏ దేశానికి ఏ బ్రిటిషోడికి తెల్లదొరలకి లేకపోతే అమెరికోడికో ఎవడికో మనం ఎవరో కూడా ఊడిగం చేసేటువంటి వాళ్ళము కాము, మనం దానికి దాసులము కాము కదా, అలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే దాసులు అన్నట్టుగా స్వాతంత్రం అన్నట్టుగా అని చెప్పేసిన ఒకవేళ అనుకున్నారేమో. నిజమే, వాళ్ళు అలాగే అన్నారు, ఆ యూదులు అలాగే అన్నారు. కానీ వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే, ఒకనొకప్పుడు వాళ్ళు ఐగుప్తు దేశంలో కూడా వాళ్ళు బానిసలుగా జీవించారు. ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళి ఉన్నారు, కానీ వెళ్ళిన కొంతకాలానికి వాళ్ళు అక్కడ బానిసలైపోయారు, వాళ్ళు దాసులుగా ప్రవర్తించబడి ఉన్నారు. ఆ యొక్క ఫరో రాజు వాళ్ళని వెట్టి చాకరీలు చేయించుకొచ్చున్నాడు. ఎవరితో చెప్పుకోలేక, ఎవరితో పంచుకోలేక ఏడుపు, నిట్టూర్పు, వేదన, రోదన, ఇది వాళ్ళ జీవితంలో కలిగినటువంటిది. అక్కడితోనైనా దేవుడు వాళ్ళని మోషే గారి ద్వారా విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళు విననల్లని మనుషులు గనక వాక్యాన్ని వినరు, ఈ సత్య సువార్తని వినరు, వినినా దానిని గ్రహించరు, దానికి లోబడరు, వివేకము లేనటువంటి ఒక ప్రజలుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. తత్ఫలితం దేవుడు అన్నాడంటే, మీరు నా మాట వినకపోతే నేను మిమ్మల్ని మళ్ళా చెరలోనికి పంపించేస్తా, చెదరగొట్టేస్తా అని చెప్పేసి అన్నాడు.
ఆయన అంటాడు కదా, నా సేవకుడైన నెబుకద్నెజర్ ఎక్కడో బబులోనులో ఉన్నటువంటి రాజుని నా సేవకుడైన నెబుకద్నెజర్ని పిలిచి దేవుడు ఆయన పంపించాడు. ఈ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము ఉన్నటువంటి యూదులందరినీ పట్టుకుపోయాడు, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ బానిసలుగా పెట్టుకున్నాడు. అంతేనంటారా, మళ్ళా తిరిగి వాళ్ళని తీసుకుని వచ్చిన తర్వాత యేసు ప్రభు విషయంలో వీళ్ళు మాట్లాడుతుంటారు కదా, ఆ దోషం మా మీద మా పిల్లల మీద ఉండవండి, యేసును సిలువేయండి, యేసును సిలువేయండి అని కేకలు వేసి ఉన్నారు. అంతే, యేసు ప్రభు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 సంవత్సరాలకి నీరో చక్రవర్తి, ఆ తర్వాత టైటస్ అనేటువంటి వారి యొక్క నాయకత్వంలో వచ్చినటువంటి యొక్క ప్రజలు వీరి మీద దండెత్తి వచ్చి వీరిని పూర్తిగా చిత్రహింసలు పెట్టి ఎంతమంది యూదుల్ని చంపేశారండి, ఎంతమంది యూదుల్ని చిత్రహింసలు పెట్టి చంపేశారండి. వారి రక్తం గుర్రపు డెక్కలు తడిసేటంతగా వారి యొక్క రక్తం ప్రవహించిందంటండి రోడ్ల మీద. ఎక్కడికక్కడే యూదులు అనేటువంటి వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు, అనేక మంది దేశాల్లో బానిసలుగా ఉండి ఉన్నారు. మరలా తిరిగి దేవుడు వారిని తీసుకుని వచ్చాడు. ఈ రోజుని అక్కడికే మనం ఇజ్రాయెల్ దేశానికి వెళుతున్నామని, యెరూషలేమునకు వెళుతున్నామని, తిరిగి మరలా వచ్చినటువంటి యెరూషలేములో ఉన్న యూదుల దగ్గరికి లేక ఇజ్రాయేలీ అనేటువంటి వారి దగ్గరికి మనం వెళ్ళి ఆ దేశాలను మనం చూసి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ ప్రభు వారు మాట్లాడితే ఉన్నారంటే, నిజమే మీరు చెప్పినట్టుగా మీరు ఒకవేళ దాసులు కారని మీరు అనుకున్నారు, కానీ అక్కడ ఐగుప్తు దేశంలో మీరు దాసులుగా ఉండి ఉన్నారు, రోమీలు అనేటువంటి వారికి మీరు దాసులుగా ఉండి ఉన్నారు, బబులోను దేశంలోకి మీరు దాసులుగా ఉండి ఉన్నారు, ఆ తర్వాత అనేకమైన ప్రదేశాలకు మీరు వెళ్ళిపోయి బానిసలుగా ఉండి ఉన్నారా బాబు, మీకు తెలియట్లేదు అనేటువంటి రీతిగా చెప్తున్నాడు. ఈ రోజున కూడా నా ప్రియ స్నేహితులారా, ఒకవేళేమో మన యొక్క జీవితంలో మనం దేనికి దాసులంగా ఉండి ఉన్నామో, ఏ విషయంలో మనం దాసత్వము క్రింద మనం ఉండి ఉన్నామో, ఏ దాసత్వములో మనం జీవిస్తూ ఉండి ఉన్నామో, ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, పాపమునకు లోనైనటువంటి ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడే. నా ప్రియ స్నేహితులారా, క్రీస్తు ప్రేమతో ఈ మాట నేను మీతో పంచుకుంటూ ఉన్నాను. ఈ లోకంలో ఉన్న మానవులు చాలామందిమి పాపానికి మనం దాసులం అయిపోయి జీవిస్తూ ఉన్నాము కదూ. ఈరోజు నా జీవితం కూడా నేను చెప్పాల్సి వస్తే పాస్టర్ గారు అబ్బాయిని, ఒక పాస్టర్ గారు అబ్బాయిగా మా నాన్నగారు చాలా క్రమశిక్షణతో పెంచారు. తెలిసి ఒక మద్యపానకమని ఒక సిగరెట్లు కానీ ఇలాంటివి ఏమి నా నోటికి వచ్చినటువంటిది కాదు. కానీ నా ప్రభు నన్ను రక్షించినటువంటి ఒక సమయమున, ఆయన రక్షణ ప్రణాళిక నాకు కనబరిచినటువంటి ఒక దినాన, తన యొక్క వెలుగు నా మీద ప్రకాశింపజేసినప్పుడు నా బ్రతుకు నా జీవితం నల్లగా కనబడినటువంటిది. నేను లోపల మదన పడుతున్న పాస్టర్ గారు అబ్బాయిని కదా, నా జీవితంలో తెలిసి ఏ తప్పు చేయలేదు, నేను ఏ మందు కొట్టలేదు, ఏ అల్లరి చిల్లరగా నేను తిరగలేదు, ఏ అవిధేయుడిగా నేను లేను, ఇంత మంచివాడుగా నేను ఉన్నాను కదా, అలాంటప్పుడు నా బ్రతికేంటి ఇలా చీకటి అయిపోయినటువంటిది ఉండడం ఏంటి, నా బ్రతికేందుకు ఇలాగ అయిపోయింది ఇది, నేను నలిగిపోతూ వచ్చినటువంటి ఒక విషయం. అప్పుడు దేవుడు తెలియజేసినటువంటి మరి నాయన, పాదిరి గారు అబ్బాయి అయినంత మాత్రాన్ని నువ్వేం పాపి కాకుండా లేవురా బాబు, నీవు కూడా పాపివే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేశారు. ఈరోజుని నా ప్రియ స్నేహితులారా, ఏమో ఒకవేళ ఈయన మాటలు వింటున్న మీరు కూడా ఏ పాపానికి బానిసలైపోయి ఉన్నారో కదూ, ఏ చెడు వ్యసనాలకు మీరు బానిసలైపోయి ఉన్నారో కదూ, ఏ పాపమునకు ఒకవేళ మీరు దాసులుగా ఉంటూ వచ్చినారో కదూ, ఏ పాప విషయంలో ఒకవేళ బయటికి రాలేకుండా ఉంటూ ఉన్నారు కదూ. చాలామంది నాతో ఫోన్ చేసేటప్పుడు చెప్తుంటారయ్యా, ఆ మందు కొట్టకూడదని అనుకుంటామండి కానీ ఆ మందు కొడుతూ ఉన్నాం, నేను ఆ సిగరెట్లు తాగకూడదు అనుకుంటానండి కానీ ఆ సిగరెట్లు తాగుతూ ఉన్నాను, నేను ఇలా మాట్లాడకూడదు అని అనుకుంటానండి కానీ అలాంటి మాటలే నేను మాట్లాడుతూ ఉన్నాను, ఎదుటి వాళ్ళ గురించి చెడ్డ చెప్పకూడదు అని అనుకుంటానండి వాళ్ళ గురించి నేను నోరిపితే చాలు చెడుగే మాట్లాడుతున్నాను చెడ్డ మాటలే నేను మాట్లాడుతున్నాను, అయ్యా నా బ్రతుకులో నాకు విడుదల లేదా, ఈ బంధకాలు వచ్చి నాకు విడుదల లేదా, కొందరు కొంతమందితో స్నేహం చేస్తూ ఆ స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాం, భార్యతో ఉండడానికి బదులుగా వేరొకరితో మనం జీవిస్తూ ఉన్నాం, ఆ భర్తతో మన యొక్క జీవితాన్ని పంచుకునడానికి బదులుగా ఆఫీసులో పనిచేసే మరి యొక్క వ్యక్తితోనో, తెలిసినటువంటి పరిచయాలు ఉన్న మరొక వ్యక్తితోనో, ఒకవేళ ఆ భర్త ఆఫీసుకు వెళ్ళిపోతే మన ఇంటి ప్రక్కనో లేక మన ఇంట్లో ఉంటున్నటువంటి మన యొక్క అద్దెకుంటున్నటువంటి వాళ్లతోనో మనం అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్లతో మనం ఆనందాన్ని గడుపుతూ ఉన్నాం. నా ప్రియ స్నేహితులారా, క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నాను, పాపానికి దాసులుగా ఉండొద్దు, ఆ పాపం నుంచి మనం విడుదల పొందుకుందాం, స్వతంత్ర జీవితాన్ని మనం కలుగుందాం, స్వతంత్రులంగా మనం జీవిద్దాం. ఈరోజుని ప్రభు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఆయన మనలను మన పాపము నుంచి విడుదల కలిగిస్తున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు, సత్యమును మీరు గ్రహించినట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తున్నది. నేను ప్రకటిస్తుంది ఆ యేసును గురించిన సత్య సువార్త, యేసును గురించినటువంటి ఒక వార్త. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు నా కొరకు సిలువలో తన ప్రాణం పెట్టారు. నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అమ్మా మీ కొరకేనమ్మా, బ్రదర్ మీ కొరకే ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం
ఆయన తన రక్తమంతా మన కొరకు కార్చి ఉన్నారు. ఆ యొక్క రక్తములో మనల్ని కడిగి పవిత్రపరచడానికి, ఆ రక్తములో మనల్ని శుద్ధి చేయడానికి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకంలోనికి ఆయన వచ్చినారు. ఇదనాన్ని ఆయన మనల్ని ప్రేమతో పిలుస్తున్నారు. వస్తారా ఈ సత్యం దగ్గరికి? మీరు వస్తారా? సత్యమైన వాక్యం దగ్గరికి మీరు వస్తారా? సత్యాన్ని మీరు గ్రహిస్తారా? ఈ సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే మీరు గ్రహించిన సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ లోకంలో ఒకవేళ మనకి స్వాతంత్రమైనటువంటిది బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోంచి మనకు వచ్చింది, మంచిదే. ఈ లోకంలో ఒకవేళ స్వాతంత్రమైనటువంటిది కర్రలతో తుపాకీలతో మనం కాల్చుకుంటే మనకి స్వాతంత్రం రావడానికి అయినటువంటి కార్యాలు జరగవచ్చు, మంచిదే. వేరు వేరు దేశాలకి యుద్ధాలు చేసి భయంకరమైనటువంటి చిత్రహింసలు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకొని ఎంతోమంది చనిపోయి వారికి విడుదల స్వాతంత్రమైనటువంటి రప్పించినటువంటిది మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దినాన్ని నిజమైన స్వాతంత్రం మన పాప బంధకాల నుంచి విడుదల పొందడం. అది ఒకవేళ ఇశ్రాయేలుల జీవితంలో గనక మనం చూసినట్లయితే అంటాడు, వారు దాసత్వంలో ఉండి ఉన్నారు, ఫరో చేతుల్లో వారు బందీలుగా ఉండి ఉన్నారు, దాసులుగా ఉండి ఉన్నారు, బానిసత్వాన్ని అనుభవిస్తూ వచ్చినారు, దాసత్వంలో ఉండి ఉన్నారు. తత్ఫలితం వారికి దుఃఖము, వారికి వేదన, వారికి ఏడుపు, వారికి మూలుగ అనేటువంటిది, మూలుగుచ్చినటువంటి విషయాలు ఇవి కనబడుతూ వచ్చినాయి. దేవుడు అంటాడు, నేను దిగువచ్చినా వాడిని విడిపించడానికి, వాడిని స్వతంత్రులుగా చేయడానికి నేను దిగువచ్చినా, ఇదిగో నేను వాడిని విడిపిస్తా, రా మోషే నేను నిన్ను పంపిస్తున్నానని చెప్పి ఆనాడు మోషే ద్వారా అయితే ఒక గొర్రె పిల్లను వధింపచేయబట్ట ద్వారా, ఆ గొర్రె పిల్ల రక్తాన్ని వారి ఇంటి గుమ్మములకు పూయట ద్వారా, ఆ రక్తాన్ని గుమ్మము యొక్క నిలువ కమ్ములకును అడ్డుకమ్మకుని పూయట ద్వారా సంహార దూత ఇంటిలోనికి రానివ్వకుండా వాడిని కాపాడడమే కాకుండా ఆ ఐగుప్తు దేశంలో నుంచి పొండ్ర బాబు మీరు పొండి, మీరేమన్నా దేవుణ్ణి సేవిస్తానన్నారు, పొండ్రాబా పొండి అని చెప్పేసి అని ఆ ఫరో రాజు అర్ధరాత్రి వేళ మోషే అహరోనులను పిలిచి పొండి అని చెప్తాడు. తీసుకుపో నీ ప్రజలైనటువంటి వాడిని, నీ జనులను తీసుకుపోరా బాబు, నా దగ్గర ఉండకుండా తీసుకెళ్ళిపోరా బాబు, నన్ను దీవించరా బాబు అని చెప్పేసి అన్నట్లుగా ఇది ఫరో రాజు చెప్పినటువంటి మాట. ఒక గొర్రె పిల్ల ద్వారా అక్కడిచ్చాడు. కానీ ఇప్పుడైతే మన కొరకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అనే దేవుని గొర్రె పిల్ల 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో తన ప్రాణం. హే ఫ్రెండ్స్, మీ కొరకేనండి, నా కొరకేనండి, మన కొరకేనండి. మనం ఈ రోజున మన పాప బంధకాల నుంచి విడుదల పొందాలనే యేసు ఈ లోకంలోనికి వచ్చారండి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో, అంటే ఏం తెలుసా, మీ కొరకు యేసు ప్రాణం పెట్టారు అనే సత్యం తెలుసుకోవాలి. మీరు మీ యొక్క విడుదల కొరకు, మీ స్వాతంత్రం కొరకు యేసు తన రక్తాన్ని చిందించారనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మీరు తెలుసుకుంటారో, మీరు గ్రహించిన సత్యము మిమ్మల్ని పాప బంధకాల నుంచి విడుదల చేస్తుంది. చాలాసార్లు చాలామంది మాట్లాడితే ఏమంటారంటే, అంత తేలికేం కాదండి, మనం కష్టపడాలండి, మనం కూడా శుద్ధి చేసుకోవాలండి, మనం కూడా కడిగి పవిత్రపరచుకోవాలండి, మనం కూడా మానాలండి, మనం కూడా అది చేయాలండి, ఇది చేయాలండి. నేను అంటే మనం మానేది మనం చేసేది లేదండి బాబు. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు చేసేశారు, ఆయన నా పాపము కొరకు ఆయన రక్తాన్ని కార్చేశారు, నా పాపము నుంచి నాకు విడుదల ఇచ్చేశారు, నా యొక్క పాప బంధకాల నుంచి నన్ను విడిపించేశారు, నన్ను ఫరో చేతుల నుంచి విడిపించేశారు, అపవాది చేతులోంచి నన్ను విడిపించేశారు, ఐగుప్తు దేశం నుండి నన్ను విడిపించేశారు, పాప బంధకాల నుంచి నన్ను విడిపించేశారు, ఆ చెడు వ్యసనాల నుంచి నన్ను విడిపించేశారు. కొంతమంది ఫోన్ చేసి అంటూ ఉంటారు, అయ్యగారు నేను సిగరెట్లు మానలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. నేను చేసే ప్రార్థన కాదు, ఈరోజు నేను చెప్తాను కదా, నువ్వు నమ్ము, ఆ సిగరెట్ల నుంచి విడుదల ఇచ్చేశాడు దేవుడు నీకు, నువ్వు ఆ మద్యపానం నుంచి నీకు విడుదల ఇచ్చేశారు నా ప్రభు నీ కొరకు, ఆ వ్యభిచారం నుండి ప్రభు నీకు విడుదల ఇచ్చి ఉన్నారు. నాజరుడని యేసు నామంలో నేను పఠిస్తున్నా, ప్రభు మీకు విడుదల ఇచ్చినారు. ఎస్ మై ఫ్రెండ్, ప్రభు మిమ్మల్ని విడిపించారు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని మనం గ్రహిస్తామో, ఈ కృపా సువార్తను మనం తెలుసుకుంటామో, ఆయన కృపలో మనకు విడుదల ఇచ్చారు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకుంటామో, నా ప్రియ స్నేహితులారా, అప్పుడే మనం స్వతంత్రంగా ఉండగలుగుతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? రండి, ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గరికి వద్దాం, ప్రియ కుమారుడైన యేసు దగ్గరికి మనం వద్దాం, ఆయన యొక్క వాక్యం ద్వారా మనం విడుదల స్వాతంత్రాన్ని మనం అనుభవిద్దాం. ఈ సత్యమును బట్టి నేను స్వతంత్రాలను అయ్యాను అనేటువంటి నమ్మికతో స్వతంత్ర జీవితాన్ని మనం జీవిద్దాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మీ కొరకు నా ప్రార్థన, పరిశుద్ధుడైన మా ప్రభువ మా తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నేను చెల్లించుకుంటూ ఉన్నా. ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా, ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. డాడీ, బహుశా మాలో కూడా కొంతమంది ఇంకా బద్దాల కాలంలో ఉండి ఉన్నాం, బానిసత్వంలో ఉండి ఉన్నాం, పాపానికి దాసులంగా ఉండి ఉన్నాం. మేము భౌతికంగా అయితే ఏ దేశానికి లొంగిపోయిన వాళ్ళము కాము, భౌతికంగా భారతదేశంగా మేము ఏ దేశం క్రిందనో, ఏ ప్రజల క్రిందనో, లేక ఎవరో బానిసత్వంలోనో మేము ఉన్నవాళ్ళం కాము. దేశానికి స్వాతంత్రం వచ్చింది, సంతోషం నైనా,
మా దేశాన్ని నువ్వు సస్యశ్యామలం చేస్తున్నారు. ఈ దేశాన్ని మీరు దీవించారు. మా దేశపు పంటలను మీరు దీవించారు. మా దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించారు. ప్రభుత్వాన్ని మీరు దీవించారు. అన్ని విషయాలు మీరు మమ్మల్ని ఆశీర్వదించారు. నీకు వందనాలు. ఇదే సమయంలో పాపం అనే బంధకం నుంచి కూడా మీరు మాకు విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజున కాదునైనా 2000 సంవత్సరాల క్రితమే మీరు ఈ లోకంలోనికి మానవుడిగా వచ్చినప్పుడే మీరు మా కొరకైనటువంటి ఆయన విడుదల ఇచ్చేశారు గనక నీకు వందనాలు. స్వాతంత్రాన్ని ఇచ్చేశారు గనక నీకు వందనాలు. ఈ సత్యము ద్వారా, ఈ సత్యాన్ని గ్రహించటం ద్వారా, నీ వాక్యము ద్వారా, మా తండ్రి నీ ప్రియ కుమారుడని యేసు మమ్మల్ని స్వతంత్రులుగా చేయటం ద్వారా మేము స్వాతంత్రత కలిగి ఉన్నామని నమ్మి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా. నీ స్వాతంత్రాన్ని, నిజ స్వాతంత్ర వీరికి నేను విడుదల చేస్తున్నా. యేసు క్రీస్తులోనే స్వాతంత్రం నైనా, సత్యములోనే వారికి స్వాతంత్రం నైనా, సత్యమును గ్రహించుటలోనే వారికి స్వాతంత్రం. వారికి స్వాతంత్రం వచ్చిందనే సత్యాన్ని గ్రహించినప్పుడు వారు స్వతంత్రులుగా ఉంటున్నారు. నిజముగా వారు స్వతంత్రులై ఉన్నారు. కనుక నీకు వందనాలు. ఈ కుటుంబాన్ని దీవిస్తూ ఆయుర ఆరోగ్యములను వీరికి నేను ప్రకటిస్తూ సకల ఆశీర్వాదాలు వీరికి నేను ప్రకటిస్తూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మలను, దేవదేవుని దీవెన ఆశీర్వాదం, ఆయన బిడలుగా మీకు నాకు మనందరికి, మరి ముఖ్యంగా స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ మరొక నూతన సంవత్సరంలోనికి స్వాతంత్ర దేశముగా ప్రవేశించబోతున్న యావత్ భారత దేశానికి, భారత్ ప్రభుత్వానికి, రాష్ట్రములకు, మన ఉభయ తెలుగు రాష్ట్రాలకి, ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి నిత్యము తోడయుండి మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెళ్ళసినట్లరా, ఆగస్టు 15వ తేదీన మీ అందరు కూడా ఒక భారతీయ పౌరుడిగా, మీ యొక్క సహోదరుడిగా స్వాతంత్ర్య దిన శుభాల్ని, ఆశీస్సుల్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఇంకా మీరు ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, లేక మీరు పొందుకున్న మేలులు నాతో పంచుకోవాలని కోరుకున్నట్లయితే, నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త సామర్లకోట 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440004099992, 8885527662. ఒకవేళ ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి esatyasuvartha@gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మనకు, మన కుటుంబాలకి నిజమైన స్వాతంత్రం, అనగా పాపం అనే బంధకము నుంచి స్వాతంత్రాన్ని కలుగ చేసిన నా యేసయ్య చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.